ఈ చేప తింటే మీ ఆయన సంతకాడ చేపక్కల్సిందేనమ్మా నిజంగానా నీ ఇసు మీద ఒట్టమ్మా ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది అవునా ఈడు ఏడు చేస్తున్నాడు చూద్దాం అంటే కిటికీ తలుపులు మూసేస్తున్నాడేటే కొంప తీసి కాపురంగా చేసేస్తున్నాడేటే అవునా ఒక్క పిల్లలతో ఈరోజు లేకనకపోతూ ఉంటే ఈడు ఇద్దరితో ఎలా మేనేజ్ చేసేస్తున్నాడు చెప్పమా బావా నీకిష్టమని సున్నుండలు తీసుకొచ్చాను కృష్ణ నీకిష్టమని చిల్లిగారి వండుకొచ్చాను ముందు నా సున్నుండ తిను బావా ముందు నా చిల్లిగారిని రుచి చూడు కృష్ణ నేను నీ పెద్ద భార్యని ముందు నాదే తినాలి నేనే నీ గారాల పెళ్ళాన్ని ముందు చిల్లిగారిని తిను ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాల మధ్య ఇరుక్కుపోయాను ఏడుకొండలవాడా నీకు ఇద్దరు భార్యలు ఉన్నా నువ్వు దేవుడివి నేను మానవుణ్ణి ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి స్వామి పెద్ద భార్య పద్మావతి పక్కనే ఎప్పుడూ ఉంటావు కదా స్వామి పెద్ద భార్యగా నాకు న్యాయం చేయి స్వామి పెద్ద భార్య పక్కనే ఉన్నా ముద్దుల భార్యగా అలవేలు మంగమ్మని ఎప్పుడూ చూస్తుంటావు ముద్దుల భార్యగా నాకు న్యాయం చేయి స్వామి నా సున్నుండ ఎంత పెద్దగా ఉందో చూడు బావా నా చిల్లిగారు ఎంత మెత్తగా ఉందో చూడు కృష్ణ దాని చిల్లుగారు ముట్టుకుంటే ఊరుకోను దాని సున్నుండ మీద చేయి వేస్తే నేను ఊరుకోను ఉండవే నీ పని చెప్తా ఉండవే నేను నీ పని చెప్తా ఏం చేస్తావే ఏం చేస్తానా చీపురు కట్టతో నాలుగు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది అప్పడాల కర్రతో ఒకటిస్తే నీకు తెలుస్తుంది రావే నువ్వు రావే నిన్ను శ్రీహరి ఓ వెంకటేశ శ్రీనివాస నువ్వే ఇద్దరు భార్యలతో తట్టుకోలేకపోయావు నేనెంత స్వామి అమ్మా అసలు మన కళ్ళు అటు ఇటు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మన కళ్ళు ఇంకెట్టిపోతాయా మనకెందుక నీ ఇసు మీద ఒట్టమ్మా ఈ రాత్రి పులుసు చేసి పెట్టు నీ ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోద్ది ఏమండి ఈ చేపల పులుసు తిన్నారు కదా మీకేమనిపిస్తుంది అద్భుతంగా ఉంది అంతేనా ఇంకేం అనిపించట్లేదా ఇంకా అనిపిస్తుంది నువ్వు వెళ్ళి దిండు తెస్తే చెప్పను అమ్మయ్యా ఈ నాలుగు దారులకు వచ్చారు తెస్తానండి చిచి సుఖపెట్ర మొగుడు అంటే గురక పెడుతున్నాడు నీకంటే పక్కంటి కృష్ణనయ్యం ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నాడు చి నిద్రమోహన్ నిద్రమోహన్